గత 6 రోజుల క్రితం కుర్రారం దోసలవాగులో పడి మృతి చెందిన హిమబిందు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య పరామర్శించారు. మొన్న పడ్డటువంటి వర్షాలకు బొందుల ప్రాంతవాసి హిమబిందు సింధుజ ఇద్దరు ఆ వాగులో కొట్టుకుపోయి చనిపోవడం దారుణంగా ఉంది. మనసు బాధేస్తుంది. మంచిగా ఎడ్యుకేషన్ చేసి రేపు వాళ్ళ కుటుంబాలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మంచి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిలు ఇద్దరు కూడా అకాల వర్షాలకు అక్కడ కల్వర్ట్లు సరిగా లేకపోవడంతో వాళ్ళు మరణం గురయ్యారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాజాపేటలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఇలా నీట మునిగినాయి. మొన్న కొద్ది వర్షాలకే సుమారు ఒక 5-6 గ్రామాలు జలదిగ్బంధం అయినాయి. రాజాపేట హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ పోలేని పరిస్థితి. ఇలా ఇక్కడ ఆలేరులో కూడా మొత్తం బయటికి వెళ్ళిన పరిస్థితి. ఎమర్జెన్సీలో కూడా లోకల్లో అంబులెన్స్ రావడానికి కూడా వీలైనటువంటి ఆ కల్వర్టును ఇప్పటికైనా పునరుద్ధరించాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి కల్వర్టును పునరుద్ధరిస్తే ఇంకా ప్రాణాలను కాపాడిన వాళ్ళు ఇద్దరు కాబట్టి మేము ఈ బంధువుల గ్రామం నుంచి ఆ హిమబిందు సింధుజాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాంటి ప్రాణాలు ఇంకా బలిగా వద్దంటే ప్రభుత్వం వెంబడే అక్కడ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ నిండు ప్రాణాలు పైన వాళ్ళ కుటుంబాలు కూడా ఈ దీనావస్థలో ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 25 లక్షలు ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.